సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు మండల వంటిమామిడి గ్రామంలో ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్ 19 దృష్ట్యా 100 పడకల ఐసోలేషన్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. లక్ష్మక్కపల్లిలో ఆర్వీఎం వైద్య కళాశాలలో ఈరోజు 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం. ఈరోజు ఆర్వీఎం యాజమాన్యం యొక్క సహకారంతో స్వచ్ఛందంగా వారు కూడా ముందుకు వచ్చి వైద్య కళాశాలగా ఈ ప్రాంత ప్రజలకు మేము కూడా ఇలాంటి కష్టమైనటువంటి సమయంలో సేవలు అందించడానికి వారు ముందుకు వచ్చి ఇక్కడ 100 మందిని ట్రీట్ చేస్తాం. మేము కరోనా పేషెంట్స్ ఎవరికైనా పాజిటివ్ వచ్చినటువంటి వారికని ముందుకు వచ్చినందుకు ముందుగా మా ఆర్వీఎం యాజమాన్యానికి డాక్టర్లకు ఆర్వీఎం సిబ్బందికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దిస్ ఇస్ ద టైం. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు రావాలి. ఇవాళ డాక్టర్లు నిజంగా ఇవాళ దేశభక్తిని ఇలా చూపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రజల్ని కాపాడడానికి డాక్టర్లు కావచ్చు వైద్య సిబ్బంది కావచ్చు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ముందుకు వచ్చి ఇవాళ ప్రత్యక్ష దైవంలాగా ఇలా ప్రభుత్వ వైద్యులు ప్రజలకు నిలబడతా ఉన్నారు. ఇవాళ మనం వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి ఇవాళ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే స్వీపింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో ఏఎన్ఎంస్ ఉన్నారో స్టాఫ్ నర్సులు ఉన్నారో ల్యాబ్ టెక్నీషియన్లు వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా కరోనా పేషెంట్లతో డే టు డే పనిచేసి నిజంగా గొప్ప సేవలు అందిస్తూ ఉన్నారు. వారి సేవల్ని గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 10% అదనపు వేతనాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. 10% అదనపు వేతనం అనేది వారి సేవల ముందు చిన్నదే కావచ్చు కానీ వారి కష్టాన్ని గుర్తించి వారికి గౌరవాన్ని అందించేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆర్వీఎం వైద్య కళాశాలలో ఈరోజు టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. పర్మిషన్ ఐసీఎంఆర్ నుంచి రావాల్సింది ఉంది. అటు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటు ఆర్వీఎం వైద్య కళాశాలలో కూడా కోవిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అన్ని రకాల ల్యాబ్ ఎక్విప్మెంటు అన్ని రకాల కూడా దానికి అవసరమైన ఎక్విప్మెంట్ పరికరాలన్నీ కూడా రెడీ చేసుకున్నారు. ఐసీఎంఆర్ వాళ్ళ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. ఒకసారి ఢిల్లీ నుంచి అనుమతి రాగానే రోజు 300 మందికి పరీక్ష చేసేటువంటి సౌకర్యం కూడా ఆర్వీఎం వైద్య కళాశాలలో ఉంటుంది. సిద్దిపేట సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లైనవి. అక్కడ కూడా ఐసీఎంఆర్కు అప్లై చేయడం జరిగింది. వచ్చిన వెంటనే అక్కడ కూడా పరీక్ష చేస్తాం. ఇప్పటి వరకు శాంపుల్స్ అన్ని హైదరాబాద్ పంపించి పరీక్ష చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో సిద్దిపేట మరి ఆర్వీఎం కాలేజ్ కలిపి రోజు జిల్లాలో 600 మందికి పరీక్ష చేసేటువంటి సౌకర్యం కూడా ఉంటుంది. నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైనా జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ అదేవిధంగా బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ మీకు ఏ రకమైనటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. సో అందువల్ల అందరిని జిల్లాలో కూడా మేము కోరేది ఏంటంటే మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సి స్థాయిలో కూడా ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం. అన్ని పిహెచ్సిల్లో కూడా టెస్ట్ చేయమని చెప్పినాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో పిహెచ్సికి వెళ్ళండి, అంతకాదంటే జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ వైద్య కళాశాలకు రండి. మన ఆర్వీఎం గజ్వేల్లో ఉండేటువంటి ఆర్వీఎం వైద్య కళాశాలకు వచ్చిన మీకు అన్ని రకాల వైద్యం కూడా అందుబాటులో ఉంది కనుక ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. సో మంచి భోజనం కూడా మెనూ కూడా ఫైనల్ చేసినాం. పేషెంట్స్కు దాదాపు రోజు 200-250 రూపాయలు ఖర్చు పెట్టి 2 పూట్ల భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినాం. వారికి అవసరమైన పీపీఈ కిట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎంతమంది వచ్చినా